రాష్ట్రంలోని బలహీన వర్గాల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం సరికొత్త ప్రణాళిక రెడీ చేసింది. దీనిలో భాగంగా ప్రస్తుతం ఇస్తున్న రుణాలపై సబ్సిడీని మరింతగా పెంచింది. దీనికి సంబంధించి బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం బీసీ కార్పొరేషన్ ద్వారా ఇస్తున్న రుణాలపై సబ్సిడీని భారీగా పెంచింది. వెనకబడిన తరగతులకు పూర్తి రాయితీతో ఆర్థిక తోడ్పాటు పథకాల విధి విధానాలను ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ కార్పొరేషన్లు ఫెడరేషన్ల ద్వారా బలహీన వర్గాలకు సబ్సిడీతో రుణాలు అందిస్తుంది సర్కార్. అయితే 50,000 వరకు రుణాలు పొందిన వారికి 100%, 100,000 రుణాలు పొందిన వారికి 80% సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. 2,00,000 వరకు ఉంటే 70% రాయితీ, 5,00,000 వరకు రుణాలు పొందితే 60% రాయితీ దక్కుతుంది. వీటన్నింటినీ మానిటరింగ్ చేసేందుకు జిల్లాల వారీగా కమిటీలను కూడా ఏర్పాటు చేసింది సర్కార్. జిల్లాలో కలెక్టర్ చైర్మన్ గా, జాయింట్ కలెక్టర్, పీడీడీఆర్డీఓ సభ్యులుగా, డీబీసీడీఓ మెంబర్ ను కన్వీనర్ గా నియమించింది. దాంతో పాటు మరి చదువుకున్నటువంటి యువతి యువకులు ఉన్నారు, వాళ్ళకు కూడా కొద్దిగా మరి డైరెక్ట్ మరి మాకు పని చేసుకోవడానికి లేకుంటే ఉపాధి కొరకు ఏదైనా పరిశ్రమలకు అవకాశం ఇస్తే కూడా బాగుంటుందని చెప్పడం, మరి దాంతో పాటు భవన నిర్మాణ కార్మికులకు ఒక బోర్డు ఉంది, మరి అది ఆ బోర్డుకు సంబంధించినటువంటి చైర్మన్ గా కూడా మా కులానికి ఉంటే బాగుంటది. బలహీన బడుగు వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు బీసీ సంక్షేమం అటవీ శాఖ మంత్రి జోగురామన్న. సెక్రటేరియట్ లో జరిగిన సగర ఉప్పర సంఘం ప్రతినిధుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీసీ, ఎంబీసీ, సంచార జాతులతో పాటు ఇతర బలహీన బడుగు వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందన్నారు. ప్రస్తుతం బీసీడీలో ఉన్న సగర ఉప్పర కులస్తులను బీసీఏలో మార్చాలని, నిర్మాణ రంగంలో సగర ఉప్పరులకు 30% రిజర్వేషన్ కల్పించాలని ఎంబీసీ సంఘాల నేతలు మంత్రిని కోరారు. 90% సబ్సిడీతో యంత్రాల్ని సమకూర్చాలని కోరారు. 50 ఏళ్లు దాటిన వారికి 3,000 పెన్షన్ ఇవ్వాలని, వైద్య సాయం కింద 5,00,000 సాయం చేయాలన్న సంఘం నాయకుల విజ్ఞప్తిపై మంత్రి జోగురామన్న సానుకూలంగా స్పందించారు. మా పోటీలో తట్టుకోలేకపోతాం కాబట్టి మా పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్లో సీట్లు కానీ మేము చదువుకుని కొంతమంది మరి ఇంజనీరు ఇంకా చదివిన ఉద్యోగాలకు కూడా అవకాశం లేకుండా పోతుంది. సంచార జాతులకు, ఎంబీసీలకు మరి ఇవన్నీ కూడా ఆల్రెడీ మా చైర్మన్ గారు కూడా మాతో రావడం జరిగింది. అందుకొరకే అన్నగారు ఎంబీసీలకు చైర్మన్ గా ఉండి మరి సంచార జాతులకు, ఎందుకంటే వాళ్ళు కూడా అన్ని రంగాల్లో పోటీకి తట్టుకోలేకపోతారని చెప్పే మేము ఎంబీసీలను మరి స్పేర్గా చేసి ఎంబీసీలకు చైర్మన్ పెట్టి 1,000 కోట్లతో ఈ సంవత్సరం ఎంతో కొంత ఆర్థికంగా వాళ్ళకు ఉపాధి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకుంటాం. సగర ఉప్పర కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు మంత్రి.